कृष्णा जिला नंदिगाम नियोजकवर्गम अनासागरम वैएसआरसीपी कार्यालय में एर्पाटु चेसिन मीडिया समावेशम लो वैसीपी बलपरिचिन ओकटो वार्ड अभ्यर्थी पाकलपाटी कृष्ण 19 न्यूज़ तो मात्लाडारु। నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు తన సోదరుడు డాక్టర్ అరుణ్ కుమార్ కలిసి తనపై నమ్మకం ఉంచి సీటు ఇచ్చినందుకు అభ్యర్థి పాకలపాటి కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు। ఒకటో వార్డు ప్రజలందరూ తనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు। తన గెలుపు అనంతరం గ్రామంలో ప్రధాన సమస్యలైన మంచినీటి కొరతను తీర్చేందుకు ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మిస్తామని డ్రైనేజీలు నిర్మిస్తామని రోడ్లు వేయిస్తామని హామీ ఇచ్చారు। అలాగే గ్రామంలోని పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తానన్నారు। నందిగామ మున్సిపాలిటీలో ఉన్న 20 వార్డు వైసీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు। అలానే తనను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని 19 న్యూస్ ఛానల్ ద్వారా కోరారు। ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు। గ్రామ మున్సిపాలిటీకి 1వ వార్డు అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నారు। మీరు గెలిస్తే ఈ వార్డు వారికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నాసాగరం 1వ వార్డు గ్రామస్తులందరికీ మరియు కౌన్సిలర్ అభ్యర్థిగా నన్ను సరైన వ్యక్తిని నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు నందిగామ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారు వారి సోదరులు రాష్ట్ర అధికార ప్రతినిధి మొండితోక అరుణ్ కుమార్ గారు బలపరిచిన 1వ కౌన్సిలర్ అభ్యర్థిని నా పేరు పాకలపాటి కృష్ణ। మీ గ్రామంలో నీటి సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది, రోడ్ల సమస్య ఉంది, ఈ మూడింటిపై మీరు ఎలా స్పందిస్తారు? ఈ సమస్యలు గత 30 సంవత్సరాల నుంచి ఉన్న సమస్యలండి। గత ప్రభుత్వం గెలుస్తూ వస్తూ అభివృద్ధిని కుంటుపరుస్తూ వచ్చింది, ప్రజలు నమ్మే పరిస్థితి లేరండి। ఒక జగన్ గారి ప్రభుత్వాన్ని నమ్ముతున్నారు, ఆశీర్వదిస్తున్నారు, అలాగనే మమ్మల్ని కూడా ఆశీర్వదిస్తామని హామీ ఇస్తున్నారు। వాళ్ళకు కూడా ప్రధాన సమస్యలే డ్రైనేజీ సమస్య, నీటి ఎద్దడి సమస్య ఒకటి ఉందండి, నీళ్ల ట్యాంక్ సామర్థ్యం పెంచే విషయం కానీ, నేషనల్ హైవేకి ఎస్సీ కాలనీ వాళ్ళకి సపరేట్గా దారి విషయంలో కానీ శాసనసభ్యుల వారికి తెలియపరచడం జరిగింది। వారు కూడా సానుకూలంగా స్పందించి అధికారులని దాని పూర్తి వివరాలు సేకరించి రిపోర్ట్ ఇవ్వమంటం జరిగింది। త్వరలోనే ఈ మూడు పనులు ఎస్సీ సప్లై ద్వారా ఎస్సీ కాలనీకి 14 ఫైనాన్స్ ద్వారా ట్యాంక్ కానీ రోడ్డు విషయాలు కానీ కలెక్టర్ గారితో మాట్లాడుతున్నారు। ఇవన్నీ ఈ గవర్నమెంట్లోనే జగన్ గారి గవర్నమెంట్లోనే ప్రభుత్వంలోనే జరుగుతాయని విశ్వసిస్తున్నామండి। వార్డు ప్రజలందరికీ నా ముఖ్య విన్నపం, మేము గెలిచిన తర్వాత ప్రతి కులాలకి మతాలకి అతీతంగా సేవ చేసే ఉద్దేశంతో మేము పార్టీలోకి వచ్చామే తప్ప మేము ఎవరి గ్రూపు ఎవరి సైడ్ ఒక గ్రూపును ప్రోత్సహించే వాళ్ళం కాదండి। మా నినాదం జగన్ గారి నినాదం ఒకటే, అభివృద్ధి సంక్షేమం, పేదలందరికీ పథకాలన్నీ చేరాల, చిన్న చిన్న సమస్యల వల్ల ఒకటి అర తప్పులు పట్టడం వల్ల చిన్న చిన్న ఆగిపోయిన అర్హత ఉంటే మాత్రం మళ్ళీ వాళ్ళందరినీ రీమోడలింగ్ చేసి మళ్ళీ ఆ పథకాలు అందే విధంగా చేయమని మా శాసనసభ్యుల వారు ప్రోత్సహిస్తున్నారు। మేము కూడా వాటితో మాకు సంబంధం లేదు, కులాలు మతాలతో మాకు సంబంధం లేదు, అర్హత ఉంటే మాత్రం వాళ్ళకి సంక్షేమం వాళ్ళ ఇంటి ముందు పెట్టే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మున్సిపాలిటీ చైర్మన్ మా ఈసారి బోర్డు మొత్తం వైఎస్ఆర్సీపీగా మారిపోతుందని నమ్ముతున్నాం। వార్డు ప్రజలందరికీ నా విన్నపం అండి, మీరు ఈ ఎన్నికలలో జగన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ ఫ్యాన్ గుర్తుకి మీ అమూల్యమైన ఓటు ముద్రను వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, పాకలపాటి కృష్ణ ఆయన నన్ను అఖండ మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించమని మీ అందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నాను। 19 న్యూస్ ద్వారా మీ అందరికీ తెలియపరుస్తున్నాను।